సో కంట్రోల్ ప్లస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇన్ కేస్ టెక్స్ట్ పెద్దగా కావాలంటే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ పింగ్ కమాండ్ యూజ్ చేస్తున్నాను, పిఐఎన్జి. తర్వాత మెటాస్ప్లాయిట్ ఐపీ ఏదైతే ఉందో 192.168.0.125 టార్గెట్ ఐపీ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఇన్ కేస్ మీకు నంబర్స్ కానీ ఇక్కడ టైప్ కాకపోతే కీబోర్డ్లో ఉన్న నంబర్ దగ్గర ఎన్యుఎం అని ఉంటుంది కదా నంబర్, ఆ బటన్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నంబర్ టైప్ చేయగలుగుతారు 192.168.0.125. సో ఈ పింగ్ కమాండ్ ఏం చేస్తుందంటే కొన్ని ప్యాకెట్స్ని సెండ్ చేస్తుంది అనమాట, బేసిక్గా అది అవైలబుల్గా ఉందా లేదా టార్గెట్ అని చెక్ చేసుకోవడానికి. ఇన్ కేస్ రియల్ టైమ్ పెనిట్రేషన్ టెస్టింగ్ కానీ అటాక్లో కానీ మనకి టార్గెట్ ఐపీ తెలియదు, దానికోసం మనం కొన్ని ఎన్మ్యాప్ కమాండ్స్ అవి యూజ్ చేసి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి టార్గెట్ ఐపీ ఏంటో తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి ఐపీ తెలుసు మన ప్రాక్టికల్ పర్పస్ కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా ఆ ఐపీని ఐఎఫ్ కాన్ఫిగ్ కానీ మెటాస్ప్లాయిట్ వల్ల చెక్ చేసి ఐపీని ఇక్కడ టైప్ చేశాను అనమాట. ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో 64 bytes ఫ్రమ్ 192.168.0.125 అంటే ఇది ఖాళీ లైనక్స్ ఐపీ నుంచి మెటాస్ప్లాయిటబుల్ ఐపీకి ప్యాకెట్ సెండ్ అవుతున్నాయి అండ్ రిసీవ్ కూడా చేసుకుంటున్నాము, అంటే వీఆర్ ఏబుల్ టు రీచ్ అనమాట, దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతున్నాము. సో నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఏం చేస్తున్నాను అంటే ఎన్మ్యాప్ కమాండ్ యూజ్ చేస్తాను. ఎన్మ్యాప్ స్పేస్ 192.168.0.125 ఇది మన మెటాస్ప్లాయిట్ ఐపీని నేను ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఈ ఎన్మ్యాప్ అనే కమాండ్స్లో, ఎన్మ్యాప్ అనేది టూల్ అనమాట, ఇన్బిల్ట్ టూల్. ఎప్పుడైతే మీరు ఎన్మ్యాప్ అని ఇక్కడ టైప్ చేస్తారో టెర్మినల్లో, ఎన్మ్యాప్ టూల్ నుంచి యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి అనమాట. ఈ ఎన్మ్యాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ ఉంటాయి అనమాట. ఆ స్విచ్చెస్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ యాక్టివిటీస్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కానీ స్కానింగ్ చేయడానికి ఇట్లాంటి యాక్టివిటీస్. సో ఈ ఎన్మ్యాప్ అనేది నెట్వర్క్ మ్యాపర్ టూల్ అనమాట. సో నెట్వర్క్కి సంబంధించిన నెట్వర్క్లో ఏం ఐపీస్ ఉన్నాయి, ఏం సర్వీసెస్ రన్ అవుతున్నాయి, ఓపెన్ పోర్ట్స్ ఏమైనా ఉన్నాయి, క్లోజ్డ్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఓపెన్ పోర్ట్స్ ఉంటే ఆ ఓపెన్ పోర్ట్స్ పైన ఏం సర్వీసెస్ రన్ అవుతున్నాయి అవన్నీ చెక్ చేసి మనం ఆ వర్షన్స్ ఏమన్నా వల్నరబిలిటీస్ ఉంటే దానిపైన తర్వాత మనం పేలోడ్ అనేవి క్రియేట్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో దానికోసం అనేది ఇది యూజ్ అవుతుంది. ఇదే ఎన్మ్యాప్ టూల్, యూఐ బేస్డ్ టూల్ ఒకటి ఉంటుంది అనమాట, విండోస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది జెన్మ్యాప్ అంటారు. సో ఇది జెన్మ్యాప్ టూల్, ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని ఎలా ఉంటుందంటే యూఏ బేస్డ్ ఉంటుంది అనమాట, యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, గ్రాఫికల్గా మనకి కనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ డైరెక్ట్గా టార్గెట్ ఐపీ ఇవ్వడం, టైప్ ఆఫ్ స్కాన్ని సెలెక్ట్ చేసుకోవడం, కమెంట్స్ కూడా ఇక్కడ ఈజీగా ఉంటుంది అనమాట ఇది యూజ్ చేయడం. బట్ బిగినర్ లెవెల్లో ఇది యూజ్ చేస్తేనే బెటర్, ఎక్కువ నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇలా టైప్ చేసి మనం ఎంటర్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇక్కడ మ్యాక్సిమైజ్ చేస్తున్నాను ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడానికి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఎన్మ్యాప్ స్కాన్, సో ఈ పర్టికులర్ వర్షన్ పైన స్కాన్ జరిగింది, ఎన్మ్యాప్ స్కాన్ రిపోర్ట్ ఫర్ ఈఐపీ పైన పోర్ట్, ఇవన్నీ పోర్ట్ నెంబర్స్ అనమాట, అండ్ స్టేట్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్డ్ ఉన్నాయా, ఏ సర్వీస్ రన్ అవుతుంది. సో ఈ సర్వీస్ మన టార్గెట్ పైన రన్ అవుతుంది అనమాట. సో ఇలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తాము, రియల్ టైంలో కూడా ఇలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాము. బట్ ఏంటంటే మనకి ఏదైనా పెన్ టెస్ట్ ఎవరైనా మనకి పెన్టెస్ట్ చేయమని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకొని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లాగా ఇవి పెన్టెస్ట్ చేస్తామని పర్మిషన్ తీసుకొని మాత్రమే పెన్టెస్ట్ చేస్తాము. ఇలాంటి యాక్టివిటీస్ మనం డైరెక్ట్గా డొమైన్ పైన కానీ లేకపోతే ఏవైనా ఐపీ అడ్రస్ పైన కానీ పర్ఫామ్ చేస్తే లీగల్గా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో పర్మిషన్ లేకుండా ఎవరు కూడా పెన్టెస్టింగ్ యాక్టివిటీ చేయకూడదు. కొంతమంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు వీడియో కామెంట్స్లో, సో వితౌట్ పర్మిషన్ చేయకూడదు అనమాట, అది బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అవుతుంది. విత్ పర్మిషన్ చేస్తేనే ఎథికల్ హ్యాకింగ్ అవుతుంది, వైట్ హ్యాట్ హ్యాకింగ్ అవుతుంది. సో ఇవన్నమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఏముంటుంది అంటే, సో ఇది పోర్ట్ నెంబర్ 21 ఓపెన్ ఉంది, ఎఫ్టీపీ రన్ అవుతుంది. సో ఆ ఎఫ్టీపీ ఏ వర్షన్ రన్ అవుతుంది అనేది స్కాన్ చేస్తాము, అందులో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయో లేదో ఫైండ్ అవుట్ చేసి తర్వాత కొన్ని కమాండ్స్ని యూజ్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో ఇలా ఇదే పెన్ టెస్టింగ్ యాక్టివిటీ అనుకోండి, మీరు ఏం చేస్తారు ఏంటి అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. సో నేను ఇలా ఎన్మ్యాప్ యూజ్ చేశాను, స్కాన్ చేశాను, సో ఓపెన్ పోర్ట్ ఒకటి పోర్ట్స్ నాకు వచ్చాయి. సో కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి డాక్యుమెంటేషన్ కూడా, రిపోర్ట్ రైటింగ్ ప్రాపర్గా. సో టెక్నికల్ పర్సన్ అయితే మీరు ఎవరికైతే రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు టెక్నికల్ వేలో ఇవ్వాలి రిపోర్ట్, ప్రాపర్గా అర్థమయ్యేలాగా సింపుల్ వేలో, సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఇన్ కేస్ నాన్ టెక్నికల్ పర్సన్ అయితే వాళ్ళ వేలో సింపుల్గా మీరు రిపోర్ట్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా జనరేట్ చేసిన రిపోర్ట్స్ని వాళ్ళు యూజ్ చేసుకుని ఏం చేస్తారంటే ప్యాచప్ చేయడం వల్ల బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కానీ ఏమైనా సైబర్ అటాక్స్ కానీ గురవ్వకుండా ముందుగానే ప్యాచ్ చేసుకొని ఆర్గనైజేషన్ కానీ నెట్వర్క్ని కానీ ఆ వెబ్సైట్ని కానీ సెక్యూర్గా ఉంచుకుంటారు అనమాట. అది కాన్సెప్ట్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్.
సో ఇదన్నమాట. సో ఇలా చేయొచ్చు. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనం అన్ని యాక్టివిటీస్ చూపెట్టకూడదు ఇక్కడ. అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది మనకు తెలియదు. ఇన్ కేస్ ఏమన్నా స్ట్రైక్ అయితే మాత్రం ఛానల్ పైన స్ట్రైక్ పడి బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను కొంతవరకు చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఏమైనా నేను కోర్సెస్ కానీ ప్రిపేర్ చేస్తే ఆ కోర్సెస్కి సంబంధించిన లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో డెఫినెట్గా నేను ఇస్తాను. నాకు ప్లాన్స్ ఉన్నాయి కోర్సెస్ చేయడానికి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. సో అలా అనమాట. సో సో ఇన్ కేస్ నేను కోర్సెస్ కానీ ప్రిపేర్ చేస్తే అది ఇన్డెప్త్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది అనమాట, ఏ స్టెప్స్ చేయాలి ఎలా ఏంటి అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకొకటి నెక్స్ట్ వీడియో ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే మెటాస్ ఫ్లోయిడ్ టూల్ యూజ్ చేసి ఖాళీ లైనెక్స్లో. సో డైరెక్ట్ టూల్ ఇక్కడ మనం ఇక్కడ కనిపిస్తుంది అనమాట, మెటాస్ ఫ్లోయిడ్ ఫ్రేమ్ వర్క్. మెటాస్ ఫ్లోయిడబుల్ వల్నరబుల్ మిషన్ వేరు, మెటాస్ ఫ్లోయిడ్ ఫ్రేమ్ వర్క్ టూల్ వేరు. ఇది ఎక్స్ప్లాయిటేషన్ టూల్ అనమాట. ఇందులో పేలోడ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకుని టార్గెట్ మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే నేను వీడియో అప్లోడ్ చేయడం కానీ లేదంటే వేరే వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ ట్రై చేస్తాను. కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు అనమాట, రీసెంట్గా ఒకరు కామెంట్లో అడిగారు మెటాస్ ఫ్లోయిడ్ టూల్ని యూజ్ చేసి ఎలా చేయాలి అటాక్ అనేది చూపించండి అని చెప్పి. ఇన్ కేస్ అది నాకు ఇక్కడ అప్లోడ్ చేయడం పాసిబిలిటీ లేకపోతే నేను అది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వేరే వెబ్సైట్లో కానీ వేరే చోట ఎక్కడైనా ఆ వీడియో పెట్టి మీకు అది ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్.